పేరు చిన్న, ఇక్కడ కొట్టిపడేసింది నన్నే. ఆ రోజు నా ఫ్రెండ్ మాటలు వినింటే జీవితంలో బాగుపడిందేవాన్నేమో. ఇప్పుడు నా లవర్ వాళ్ళ అన్నయ్యతో నన్ను కొట్టించింది. అమ్మాయిని వేరే అబ్బాయితో తిరగడం చూశాను నేను. ఫ్రెండ్ అయిండాలి? లేదు, ఫ్రెండ్ అయితే అంత చనువు ఉండదు. ఫ్రెండ్ అయిండాలి. అయినా అమ్మాయి క్యారెక్టర్ మంచిది. లేదు కదా, అసలు ఫ్రెండ్ అయిండదు. లేదు, అమ్మాయి పెద్ద చీటర్. ఏ, ఇంకోసారి అన్న గురించి తప్పుగా మారితే బాగోదు. అబ్బాయి అమ్మాయి కోసం ఫ్రెండ్ కంగారు పెట్టుకుంటావా? అవునరా, నాకు అమ్మాయి ఎక్కువ. ఫ్రెండ్స్ ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా? నాకు అమ్మాయి ముఖ్యం. కరెంట్ వైర్ పట్టుకున్న షాక్ కొట్టట్లేదండి, నా దెబ్బలన్నీ మాయమైపోయాయి. మీ కర్మ కాలిందరే, నేను బతికాను. ఏమరా రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతికాను. నిన్నేరా అడిగేది, చెప్పవేంట్రా? నైట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను కొట్టారా? ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను కొట్టారా నిన్ను వాళ్ళు? అదేంట్రా, ఏం చెప్పకుండా వెళ్తున్నావు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను కదరా. తెలుసు, ఆ అమ్మాయికి నన్ను లవ్ చేసిందని నీకు తెలుసు కదరా? అది కూడా తెలుసు. కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళు లవ్ చేస్తుందిరా? అవునా? ఆ అమ్మాయి వేరే లవ్ చేస్తుంది కదా, వాడిని కాపాడుకోవడానికి వాళ్ళ అన్న దగ్గర నన్ను బుక్ చేసిందిరా? నువ్వు బాధపడకమా అండి. ఏం బాబు షాక్ కొడుతుంది? జోకులు వేస్తున్నావేంట్రా పొద్దునే? నిజంగా బాబు షాక్ కొడుతుంది బాబా. నేను ఇంకోసారి ముట్టుకొని చూస్తాను. నిజంగా బాబా షాక్ కొడుతుంది బాబా. ఒట్టు బాబా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంగా బాబా? నిజంగానా? నిజంగా. నేను చూస్తా. వద్దు వద్దు, నువ్వు దగ్గర రావద్దు మావా. అంటే రాత్రి జరిగింది నిజమే అన్నమాట. రాత్రి అంత హై వోల్టేజ్ వైర్లు నా మీద పడ్డా నాకేం కాలేదు. ఇప్పుడు నన్ను ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది. దీనికి అర్థం మనం ఒంట్లోకి పవర్ ఎక్కేసింది అనమాట. అంటే నేను కరెంటు మ్యాన్ అయిపోయా? ఇప్పుడు 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 చెప్తా శివగానికి, మన ఫ్రెండ్స్కి రమ్మట వాళ్ళని. కరెంట్ ఉంది? ఏంటి ఉంటలేదా? పోరా పడరా పోరా. తిరిందా రోజు రోజు తిరిందా? వద్దురా అని చెప్పిన. రా
కరెంట్ అంటే టీవీ ఆడుతుంది, బల్బ్ వెళ్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది అనుకున్నావేమో. అదొక పవర్, వాడుకుంటే బాగుపడతావు, ముట్టుకుంటే మాడిపోయా. నీ ఒంట్లో కరెంట్ ఉందంటే రెండు రోజులు మా ఇంటికి రాకుంటా. దా దారా దా కూర్చో దా. ఏరా ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవునురా, దేవుడు నాకు వరం ఇచ్చాడు. అది వరం కాదురా, శాపం. ఏం సాధించవరు దానివల్ల నువ్వు? మీ అమ్మ గోరుముద్దలు తినలేవురా, ఆఖరి మీ ఫ్రెండ్స్ పక్కన కూడా కూర్చోలేవు కదరా, అందరికి దగ్గర కాలేవు, నీళ్ళెవరు చేయకుండా ముట్టుకోలేవురా. ఈ సామాన్య ప్రజలంతా అనుభవించగలిగి ఏంటివి నువ్వు అనుభవించలేవురా? అది వరమేంట్రా? శాపం రాది నీకు, శాపం. ఎందుకు ఇచ్చావు నాకు ఈ పవర్? నేను అడిగానా? ఆ రోజు అమ్మాయి ప్రేమకు దూరం చేసావు, ఈరోజు అమ్మ ప్రేమకు దూరం చేస్తున్నావు. నేను అడిగానా? నాకు ఈ పవర్ వద్దు, నువ్వే తీసేసుకో. నైట్ అంతా ఇక్కడే ఉంటా, పొద్దున్నలోపు నీ పవర్ తీసేసుకో, లేదంటే నన్ను నేను అంతం చేసేసుకుంటా. బాబు ఇంటికి వెళ్ళు, ఇంట్లో అమ్మరాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాస్, ఇందాక మీరు టచ్ చేశారా? ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. అమ్మా ఉన్నావమ్మా, ఇక చాలమ్మా. ఓవర్ పవర్ అంటే వదరా, ఇప్పుడు ఏమైంది నీ పవర్? ఏంట్రా వాడిని ఎలా కొడుతున్నారు? నలుగురు కలిసి ఒకరిని కొట్టగానే పరాతులు అయిపోరు, ఆ పరాతులను కూడా కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేమే. కొడితే కొట్టించుకోవడానికి రాష్ట్రాలు పుట్టలేదు, రాయలసీమలు పుట్టాము. కొడుకులను కొడితే కోమాలకు పోతారు. రంగుల అంగి రక్తం చెందాలి, ఈ రౌడీ కొడుకులు నెల మీద నీళ్ళు తప్పాలి. తప్పది కాదు, నాది. మళ్ళీ చెల్లిని ప్రేమించడం నేను చేసిన మొట్టమొదటి తప్పు.
నువ్వే జీవితం, నువ్వే శాశ్వత, నువ్వే నా ప్రాణం అని అనుకున్న వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఎవడ్రా నువ్వు అంటున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ముందు చూడాల్సింది అమ్మాయి అందంగా ఉందా లేదా అని కాదు, ఆ అమ్మాయి ఇంత ముందు ఎవరైనా వదిలేసిందా లేదా అని. ఎందుకంటే తర్వాత నిన్ను కూడా వదిలేస్తుంది కాబట్టి. అమ్మా నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి మాత్రమే. ప్రేమించరా, చాలా తక్కువగా ప్రేమించాను, సారీ. నువ్వే కదరా ప్రేమ లవ్లో ఉన్న తప్పుడు ఇలానే చేస్తాడు, ఎందుకంటే ప్రేమించినప్పుడు అతను ఎవరు మాట్లాడు, ప్రేమించిన అమ్మాయి మాత్రమే కంటి కనబడుతుంది. ఇక్కడ లవ్ ఇస్ బ్లైండ్ కాదు, లవ్ చేసిన వాడు బ్లైండ్. ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు ప్రేమిస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని, ముఖ్యంగా మీ అమ్మ నాన్న అస్సలు మర్చిపోవద్దు. ఇచ్చిన పవర్ మళ్ళీ దేవుడే తీసుకోపోవచ్చు, కానీ ఫ్రెండ్స్ని తీసుకోపోలేడు, ఎందుకంటే అది మనం సృష్టించుకున్న పవర్, దాన్ని ఎవరు విడదీయలేరు. పవర్ తాత్కాలికం, ఫ్రెండ్షిప్పే శాశ్వతం.